హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. డయాబెటాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ అయిన డాక్టర్ కె రామ్ కుమార్ గారి పర్యవేక్షణలో లక్ష్మీ గాయత్రి హాస్పిటల్స్ ఇప్పుడు 24 గంటల పాటు ఉత్తమ వైద్య సేవలను అందించనుంది. లక్ష్మీ గాయత్రి హాస్పిటల్స్, మాదేటి గార్డెన్స్, అక్కైపాలెం, విశాఖపట్నం. సంప్రదించవలసిన నంబర్ 0891272877. బైకర్స్ స్టూడియో మీ అభిరుచికి తగిన విధంగా మీ బైక్స్ కి అన్ని రకాల మోడిఫికేషన్స్ మరియు పెయింటింగ్స్ అందించనుంది బైకర్స్ స్టూడియోస్. బైకర్స్ స్టూడియోస్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, బిసైడ్ సౌభాగ్య హోటల్, ర్యాండమ్ గార్డెన్స్, విశాఖపట్నం. కాంటాక్ట్ నంబర్ 9440858268. విజాగ్ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ పంతుల లలితని. జూన్ 21 రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీకు సూర్య నమస్కారాల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్దామని మీ ముందుకు వచ్చాను. యోగా పుట్టిందే మన భరతఖండంలో. అలాంటిది దేశ విదేశాల్లో కూడా ఈ యోగా ప్రాముఖ్యత పెరుగుతున్న ఈ రోజుల్లో మన భారతదేశంలో ప్రత్యేకించి యువత సూర్య నమస్కారాలు చేస్తే ఎంతటి విశిష్టత, ఎంతటి ఆరోగ్యం చేకూరుతుందో చెప్పడానికే నేను ముందుకు వచ్చాను. మరి మనం తెలుసుకుందామా? ఆయుష్ పెంచే సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం ఈ రెండింటినీ కలిపితే చేసేవే సూర్య నమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం యోగాసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్య జీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండవలసిన స్థితిలో సహజత్వం వస్తుంది. సాధారణంగా సూర్యోదయ, సూర్యాస్తమయ సమయంలో సూర్య అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు ఈ క్రింది మంత్రోచ్చారణతో ప్రారంభించాలి. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజ సనసన్ని విష్ణు కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణ్మయ వపుద్రుత శంఖ చక్ర. ఈ సూర్య నమస్కారాలు 10 భంగిమలలో ఉంటాయి. మంత్రం చెప్పిన తర్వాత మనం సూర్య నమస్కారాలు మొదలు పెట్టాలి. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఆసనానికి ప్రయోజనం, ఈ 12 చేస్తే ఒక వృత్తం పూర్తయినట్టు అన్నమాట. వీటిలో 1 నుంచి 5, 8 నుంచి 12 ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దామా. మరి 1 నుండి 12 శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. 2, 11 జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతం అవుతాయి. 3, 10 రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి. 4, 9 వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. 5, 8 గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉంటే ఒత్తిడిని తగ్గిస్తాయి. 6, మెడ, భుజాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. 7, జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. మరెన్నో లాభాలు. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమే ఆరోగ్యంగా ఉండడమే కాదు, మధుమేహం,
బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సూర్య నమస్కారాల్లో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి, మరికొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మెలుగుమేలు కలుగుతుంది. ఏరోబిక్స్తో సమానమైన ఫలితాలను మనం సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి. ఎక్కువగా గాలిని పీల్చి వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతో పాటు సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంథులపైన కూడా ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్, పారాథైరాయిడ్, పిట్యుటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పనిచేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. మొదటి ఆసనం. ఈ 12 ఆసనాలు వేయడానికి ముందు మనం 12 రకాల మంత్రాలు చెప్పి ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క ఆసనం వేస్తామన్నమాట. మొదటిది నమస్కారాసనం. ఓం మిత్రాయ నమః. సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తున్నట్టుగా నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి. రెండు, హస్త ఉత్తనాసనం. ఓం రవయే నమః. కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి తలను నడుమును వెనకకి వంచాలి, కాళ్ళు వంచకూడదు. మూడు, పాదహస్తాసనం. ఓం సూర్యాయ నమః. శ్వాస వదిలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమి మీద ఆనించి తలను మోకాలకు ఆనించాలి. నాలుగు, ఆంజనేయాసనం. ఓం భానవే నమః. ఎడమ మోకాలను వంచి పాదాన్ని నేలపై ఉంచి కుడి పాదాన్ని వెనుకకు వేళ్లపై ఆనించి రెండు చేతులను పైకి చాపి నడుము పైభాగాన్ని అంతా వెనకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి. ఐదు, పర్వతాసనం. ఓం ఖగాయ నమః. కాళ్ళు చేతులు నేల మీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చాలి. ఆరు, సాష్టాంగ నమస్కారం. ఓం పూస్తే నమః. 8 అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 చేతులు, రొమ్ము మరియు గడ్డం, ఈ 8 అంగాలు నేల మీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదిలి ఆపాలి. 7, సర్వాసనం. ఓం హిరణ్య గర్భాయ నమః. శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి. 8, పర్వతాసనం. ఓం మరీచాయ నమః. 5వ స్థితి వలనే కాళ్ళు చేతులు నేల మీద ఆనించి నడుమును పైకెత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చాలి. 9, ఆంజనేయాసనం. ఓం ఆదిత్యాయ నమః. 4వ స్థితి వలనే కుడి పాదాన్ని నేలపై ఉంచి మోకాలను మడిచి ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి 2 చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి. 10, పాదహస్తాసనం. ఓం సవిత్రే నమః. 3వ స్థితి వలనే 2 చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలకు ఆనించాలి. శ్వాసను బయటకు వదిలి ఆపాలి. 11, హస్త ఉత్తనాసనం. ఓం అర్కాయ నమః. 2వ స్థితి వలనే 2 చేతులను పైకెత్తి తలతో పాటు 2 చేతులను వెనుకకు వంచాలి. 12, నమస్కారాసనం. ఓం భాస్కరాయ నమః. నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి. ఇలా సూర్య నమస్కార ఆసనాలు పూర్తయిన తర్వాత ఈ కింది మంత్రం చెప్పి ముగించాలి. ఆదిత్యస్య నమస్కారానే కుర్వంతి దినే దినే ఆహ్యు ప్రజ్ఞ బలం వీర్య తేజస్తేషం చ జాయతే. ఇది చేయడం వలన మనం తెలుసుకోవలసిన లాభాలు. 20 సంవత్సరాల వయసులోపు యువకులు సూర్య నమస్కారాలు చేస్తే బాగా ఎత్తుగా పెరుగుతారు. శరీరం వికసించి సౌష్ఠవం పెరుగుతుంది. ఛాతి వికసిస్తుంది. నడుము సన్నబడుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మలబద్ధకం పోతుంది. కాళ్ళు చేతులు దృఢమవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. సైనస్, జలుబు, దగ్గు తగ్గిపోతాయి. ఆయుష్, తేజస్సు, జ్ఞాపక శక్తి, తెలివితేటలు పెరుగుతారు.
మరి విన్నారు కదండి సూర్య నమస్కారాల వలన లాభాలు. కానీ ఈ సూర్య నమస్కారాలు ఎవరెవరు చేయకూడదో కూడా తెలుసుకుందామా. ఆఖరన ఈ సూర్య నమస్కారాలు ఎవరు చేయకూడదంటే హై బీపీ ఉన్నవాళ్ళు, నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాలు నొప్పులు, హెర్నియా మొదలైన జబ్బులు నొప్పులు ఉన్నవాళ్ళు మాత్రం ఈ వీటి జోలికి వెళ్ళకండే. మరి మీకు సూర్య నమస్కారాల గురించి తెలిసింది కదండి. ఈ నెల 21న మనం అందరం యోగా అన్నీ చేద్దామా. మరి చిన్నపిల్లలకి, యువకుల్ని, యువతుల్ని మనం ప్రోత్సహిద్దామా. అది ఒకరోజు 21వ తేదీనే కాకుండా మనం సంవత్సరం మొత్తం పొడవున జీవితాంతం కూడా మనం ఈ యోగాసనాలు వేస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. మరి సర్వే జన సుఖినో భవంతు. ఇంతటితో